లికర్ శంకర్ ని చీట్ చేస్తావా? సరుకు పట్టుకెళ్లి 15 రోజులు అయింది కనిపించడం మానేశావు. వీకెండ్లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా? అదేం లేదన్నా. మరి అది డబ్బులేవి? లీకర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడరా? మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్నా, డబ్బు మొత్తం ఖర్చు అయిందన్నా, 2 రోజులు టైం అన్నా. బాబుజీ, మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదరా. 2 రోజులు టైం ఇవ్వన్నా, డబ్బు మొత్తం కట్టేస్తాను. ప్లీజ్ అన్నా, వీటిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా దించే. థ్యాంక్స్ అన్నా. రేయ్, వాడిని తీసుకెళ్లి వాడి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టో, అప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలన్న సంగతి బాగా గుర్తుంటుంది. బాబ్జీ, 2 రోజులు కాదు, 2 నెలలైనా టైం తీసుకో. అన్నా, జనాలకేమో మన కంపెనీ చిప్లికర్ దాపుతూ, నువ్వు మాత్రం ఫారాన్ సరుకు తాగుతున్నావు. ఏమరా, అది వ్యాపారం, ఇది ఆరోగ్యం. ఏంటి లాయర్, మన కేసులు ఎంతవరకు వచ్చాయి? అన్నా, నీకు విషయం చెప్పాలన్నా. అంటే ఈ ఆగస్టు 15 చల్లపల్లి జైలు లారు అన్నేమన్నా జెండేరా? అన్నా, నేను చెప్పేది కాస్త సీరియస్ గా వినన్నా. సరిపోతుందా? ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 162 ఖైదీలను విడుదల చేస్తుంది. అయితే ఆ లిస్ట్ లో చల్లపల్లి జైలు నుండి దుర్గాదాస్ పేరు కూడా ఉంది. యావజ్జీవన శిక్ష పడింది కదా, ఎలా బయటికి వస్తున్నాడు? సత్ప్రవర్తనతో రావటానికి వీల్లేదు, ఇంకో కేసు వాడి మీద పెట్టు. అరే రాలేదు రాని అలా అని జైలు బయటనే కూర్చేసా? ఆడుకునే పులి జులికలు ఏమనదు, కానీ ఆకలితో ఉన్న పులి జులికెళ్తే చెప్పేస్తుంది. ఆకలితో ఉన్న పులిరా? అలాంటి ఆకలితో ఉన్న పులికి జింకను బోన్ లో పెట్టి ఎరవేస్తే అవునన్న, ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే. ప్రేమ? నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడి మనసులో ఉన్న ప్రేమను పట్టుకో, అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి. ప్రేమ దుర్గాదాస్ గాడి బిడ్డ ఎక్కడున్నా వెతుకో, వాడు బయటకు వచ్చేలోపు ప్రాణాలతో పట్టుకో. ఒకసారి వాడి చేతులు చౌరీ దగ్గరగా చూసి వచ్చాను రా, ఈసారి వస్తే వాడు చంపేస్తాడు. వెళ్ళి పట్టుకో. ఎవరా? చిందేయాలంటే చిరంజీవి, డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్, ఫైట్ చేయాలంటే ప్రభాస్, తుమ్ము లేపాలంటే కత్తిసినో. ఒరే దూరదర్శన్, విత్ వెపన్స్ తో వచ్చా, కొడేసుకున్నా రండ్రా. అబ్బో, ఇది కొంచెం తేడా గానీ మనం ఇక్కడ ఉంటే డేంజర్. నీ కాలేజీలో చదివే స్వప్న మీద యాసిడ్ పోస్తానన్నావంట? స్వప్న పంపించిందా? మీరు అమ్మాయి మీద యాసిడ్లు పోస్తూ, కత్తులతో నరికేస్తూ, గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయిలందరూ ఎలా రోడ్ల మీదకి వచ్చేది? మీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహానికి గుడ్డలు కట్టుకుని అమ్మా బబ్బులతో తిరుగుతా ఉంటే మేమంతా ఎలారా బీటేసినేది? పిచ్చెక్కి పోతుందిరా యూత్ అంతా. తెలుసా అన్న, దాదా నా ఎమ్మెల్యే, తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో 4 ఎక్స్ట్రా పడిపోతాయి. స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు, పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస, అలా చేస్తే
నీ ఏడు కొండలు ఏడు సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నాడు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధమని. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి శిలా పలకం మీద నా పేరు కూడా చెక్కించండి, గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. నేను వచ్చింది చంపాలత్తావరా నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మా వాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోలేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమాయకుడు ఏంట్రా, ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటు కాకన్నా అందమైన కూతుని కన్నా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందు అని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు, ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. అమ్మాయి అదృష్టవంతురాలు, వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణ మస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నా బామర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళనన్న పర్లేదు గానీ నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతుర్ని ఎక్కించర్రా? ఆటోడుకు డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు, ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి సిక్కులే జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత శోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామర్ది ఇద్దరు కలిసి తగలడండి. బావా ఆ కూరలేను కదా బీరేసద్దంతా వెయ్యిన. ఎందుకు అక్కేమని తిట్టిందా? నువ్వే చూడు. ఫోన్లే మర్యాద కొట్టాను, లెటర్ అడిగిస్తే ఆడు కూతురు ఇవ్వకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు అంటే ఈ వావరక్షణ అంతా నా గురించి కాదా? చెప్పేస్తాను. ఆడికన్నా ముందు నన్ను చంపరా బావా. వాడు ఏమన్నాడు తెలుసా? అయినా నేను బాధపడలేదు. ఓ లవ్ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురు కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని జీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళు రున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. ఎంత బొక్క మీద బాట్లిచ్చుకు బొర్ర మీద కొట్టానంటే బొక్కడి పోదు తప్పడ మొక్కనాయరా. చెబ్బా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కలలో ఆనందం చూడడానికి ఈ బామ్మర్ది ఏమన్నా చేస్తాడు.